Welcome to Sunday Funday. Prati Sunday lagi, iroju funny videos ni, me munduku teesukochindi Amma News. Mari saradaga navukodaniki meerantha ready ga unnara? Let's start our Sunday Funday. అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగా ఎండగా ఉంది. ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా ఎండిపోయింది. ఎగిరే ఓపిక లేక నీరసంగా నీళ్ల కోసం వెతికింది. చాలాసేపు వెతికాక ఒక కుండలో నీళ్లు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకి ముక్కు పెట్టింది. ఈ కథ ఎక్కడో విన్నట్లు ఉంది కదా అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ చిన్న కాకి దాహం వేసి నీళ్లు తాగే ప్రయత్నం చేస్తుంటే పెద్ద కాకి తన క్రియేటివిటీని చూపిస్తూ దాని దాహం తీర్చుకుంది. అది ఎలాగో మీరు చూడండి. పెద్ద సమస్య వచ్చి పడింది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తాసారి రెండోసారి ఏదో తేడాగా ఉంది. యువర్ థింకింగ్ అవన్నీ టైం వేస్ట్ అవ్వాలి సార్. నాకు మనకి సరిపోనే అవ్వాలి. ఇది పంపు కాదు పాతాళ గంగా. అఖండ బ్లాక్ బస్టర్ మూవీ రీసెంట్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ మూవీలో బాలయ్య బాబు కి శ్రీకాంత్ గారికి వచ్చే ఓ సీరియస్ సన్నివేశాన్ని మన కమెడియన్స్ లో ఒకరైన బ్రహ్మి వాయిస్ ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అదరహం అనకుండా ఉండలేరు కదా. మరి ఆ తమాషా వీడియోని మీరు చూసేయండి. సింహ పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కన వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సార్ నీకు కావాలంటే బాగా చూసుకో. నన్ను అడుగుతావేంటి? ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి అంది మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ కట్టా, మందు కట్టా, కట్టి నిండా కుడుకు లేక నిద్ర కట్టా. ఇప్పుడు కళ్ళు మండే, ఎవడైనా అడ్డొస్తే మోడీ మసి అయిపోతారు. జయసింహ నువ్వు దాదా దగ్గరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండైజర్కి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడే వచ్చినా, ఫ్యామిలీ మొత్తం అనేసి వచ్చినా, ఈ పద్మనాభం అంతా పెట్టుకుంటే పచ్చడి అయిపోతావు. నిన్ను కూడా కొడతాను. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి జాన్ లెగుస్తుందండి. అంటే అమ్మాయి తల అలా ఎత్తుతూ ఉంటే, నేను ట్రాలీ పెడుతూ ఉంటే ఆ ఫీల్ అలా బయట తీసుకొస్తాం. ఈ చిన్న ఏ అయి మాత్రమే మేము వాడగలమండి. బతికితే డాన్ లా బతకాలి, మన మాటకి ఎవ్వరు అంటూ చెప్పకూడదు, రాజాల ఆధిపత్యం వహించాలి అని కొందరికి ఆశగా ఉంటుంది. హీరో నాగార్జున నటించిన డాన్ సీన్ సీక్వెన్స్ అనుకోండి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో నాగార్జున ప్లేస్ ని మన బన్నీ రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో మీరు చూసేయండి. సురీని జాతకం మొత్తం నాకు తెలుసు చెప్పనా? అనాథగా రోడ్డు మీద తిరుగుతున్న నిన్ను ఇంకో అనాథ అన్నా అని పిలిచాడు. నువ్వు చేసిన ప్రతి పనికి నీ పక్కన నిలబడ్డాడు. వాడే నీ తమ్ముడు రాఘవ. వాడంటే నీకు ప్రాణం. సమాజంలో నీకు ప్రతిరోజు ప్రతి చోట అన్యాయమే జరిగింది. ఎదిరించావు, తిరగబడ్డావు, నిలబడ్డావు, ఎదిగావు. ఫైనల్గా ఆ యాదవ్ గాడిని పబ్లిక్గా చంపావు. అప్పటిదాకా యాదవ్ అంటే భయపడ్డ జనం నిన్ను లీడర్ని చేశారు. జనంలో నీకున్న పవర్ని చూసి పోలీసులు కూడా భయపడ్డారు. దాంతో నువ్వు డాన్ అయిపోయావు. అండ్ ఈ మధ్యనే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. గుడ్ గుడ్, ఐ లైక్ ఇట్. పోచమ్మ ఉత్సవాలకు విరాళాలు అందించిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను అంటూ మన ప్రధానమంత్రి మోదీ గారు హోస్ట్ గా వ్యవహరించిన తీరుంది చూశారు. ఆహా, అమోఘం, అద్భుతం. ఆయన కూడా ఇంత బాగా తెలుగు మాట్లాడగలరా అని డౌట్ వచ్చేలా చేస్తా ఈ వీడియోని చూద్దాం రండి. ఈ పోచమ్మ తల్లి ఉత్సవాలకు విచ్చేసిన ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఉత్సవాలకు విరాళాలు అందజేసిన శ్రీ లాలాగౌడ్ గారికి, అలాగే శ్రీ కొండారెడ్డి గారికి మా ధన్యవాదాలు. ముందుగా శ్రీ కొండారెడ్డి గారు మాట్లాడతారు. వెల్కమ్ టు పోచ్ మమ్మీ ఫెస్టివల్. టుడే 2 నాన్ వెజ్ గేమ్స్. ఫస్ట్ చికెన్ కాంపిటీషన్. చికెన్ కాంపిటీషన్?
కోడి పందాలని చెప్తున్నారా? సెకండ్ మటన్ ఫైట్. హోటల్ పందాలు కదా, మీకు కూడా ఇంగ్లీష్ వచ్చింది. అమ్మా నాన్నలు ఏది చెబితే అలాగే నేర్చుకుంటారు పిల్లలు కూడా. కానీ ఈ పిల్లల్ని చూడండి, నేను హట్టయ్యాను అని ఒకరంటుంటే మరొకరు ఏకంగా తిట్టేస్తున్నారు. అసలు ఎందుకు తిట్టారు, ఎందుకు హట్టయ్యారో తెలియాలంటే ఈ వీడియోపై ఓ లుక్ వేయాల్సిందే. నేను చెప్పింది ఏంటి, నువ్వు అన్నది ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? కాదు, నీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. వచ్చిందండి వయ్యారి. నేను అత్తయ్యాను, బొంగు మూత పెట్టుకున్నాను. మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అని ఒక డైలాగ్ ఉంది. ఆ మాట అక్షరాల సత్యం అనిపించేలా ఈ ఆటో డ్రైవర్ వ్యవహారం ఉంది. తన ప్రేయస్ని తలుచుకుంటూ కాబోలు తన ఆటో వెనక కవితే రాశాడు. అందుకు ట్రాఫిక్ పోలీస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అదేంటో మనం కూడా చూసేద్దాం. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు చూస్తున్నారు? అంటే అది ఇదండి ఈరోజు సండే ఫండే. మీరింత బాగా ఎంజాయ్ చేశారు కదా. మరో సండే ఫండేలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.